ఓం శాంతి, నమస్తే. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం. నవవిధ భక్తి విధానంలో మనం శ్రవణం, కీర్తనం, స్మరణం గురించి తెలుసుకున్నాం. ఇవాళ తర్వాత మూడు విధానాలైనటువంటి పాదసేవనం, అర్చనం, వందనం గురించి తెలుసుకుందాం. మానవ సేవే మాధవ సేవ అనేటువంటి నానుడు మనం చాలా కాలంగా వింటూ ఉన్నాం. అందుకనే చాలామంది కూడా చాలా ఆధ్యాత్మిక సంస్థలు సేవా కార్యక్రమాల్లో చాలా చాలా భాగం తీసుకుంటాయి. పాద సేవనం అంటే సేవ అనేటువంటిది పరమాత్ముణ్ణి, భగవంతుణ్ణి ఆరాధన చేసే దాంట్లో ఒక చాలా చక్కని విధానం. చాలామంది సేవా కార్యక్రమాలంటే కేవలం ధనాన్ని ఖర్చు పెట్టడమే సేవా కార్యక్రమాలు అనుకుంటాం. కానీ వాస్తవంగా ఇప్పుడు యాక్చువల్గా ధనం ఇచ్చేవాళ్ళు చాలా ఎక్కువైపోయారు. ఎందుకు ఇప్పుడు ట్యాక్స్ ఎగ్జెంప్షన్లని అవన్నీ ఇవన్నీ వచ్చిన తర్వాత డబ్బు ఇచ్చేవాళ్ళు ఎక్కువయ్యారు, కానీ చేసేవాళ్ళు తక్కువైపోయారు. ఆ మధ్యలో ఒక అనాథశరణాలయంలో భోజనాలు పెట్టిద్దాము అనుకుంటే అక్కడ మేడం అన్నారన్నమాట, సిస్టర్ మాకు నెక్స్ట్ 3 మంత్స్ వరకు మా పిల్లలకి భోజనం పెట్టించడానికి డేట్ లేదు, కాబట్టి మీరు భోజనం కన్నా మీరు ఇక్కడికి వచ్చి మీ స్పిరిచువల్ సర్వీసెస్ని మా పిల్లలకి ఇవ్వండి, వీళ్ళల్లో మంచి మారల్ వాల్యూస్ చెప్పండి, వీళ్ళకి లైఫ్లో చెడు మార్గంలోకి వెళ్లకుండా చదువు పట్ల ఇంట్రెస్ట్ పెంచండి, వీళ్ళలో మంచి వ్యక్తిత్వాన్ని నింపే విధంగా ఆ సర్వీసెస్ మాకు ఇవ్వండి సిస్టర్ అని అడిగారు. అప్పుడు అనిపించింది నిజం, ఎందుకు డబ్బు ఇవ్వడం అన్నిటికన్నా సింపుల్. అందులో ఇప్పుడైతే గూగుల్ పేలు ఫోన్పేలు వచ్చేసాక మన మంచం మీదే మనం కూర్చొని ఎవరికి పడితే వాళ్ళకి డబ్బులు పంపించవచ్చు. కానీ పాదసేవనం అంటే అది కాదు. చాలామంది ఏమనుకుంటారు, చాలా పాపాలు చేసి కూడా సంవత్సరానికి ఒకసారి వెళ్ళి నిలువు దోపిడీ ఇచ్చేస్తే అంతా మాఫీ అయిపోతుంది అనుకుంటారు. అంత సులభమా? అంత సులభంగా ఉంటుందా? కాదు. కాబట్టి సేవ, ఎలాంటి సేవ? నిస్వార్థ సేవ. అందుకనే అంటారు, కుడి చేతితో చేసిన దానం ఎడం చేతికి కూడా తెలియకూడదు. కానీ మనం ఇవ్వడానికి ఒక 10 శాలువాలు ఇచ్చి దాన్ని 10 న్యూస్ పేపర్స్లో మనము ఒక 10 మంది ఫ్రెండ్స్కి పంపించుకోవడం చేశాము అంటే ఆ దానం తాలూకా ఫలితం లభిస్తుంది, కంపల్సరీగా లభిస్తుంది. కానీ దానికి అప్పటికప్పుడే ఆ పండును మనం అప్పుడే తినేసినట్టు. ఆ పండు అనేటువంటిది ఆ ఫలితం ఏదైతే మనం ఒక 10 మందికి మనం ఏదో బియ్యం ఇచ్చాం, పప్పులు ఇచ్చాం, ఉప్పులు ఇచ్చాం, అది ఇప్పుడు మనం 10 మందికి ప్రచారం చేస్తే అందరూ పొగుడతారు కదా, ఆ పొగడతలోనే మన ఫలితాన్ని మనం తినేసినట్టు అన్నమాట. అందుకే ఒకప్పుడు ఏదైనా దానం ఇచ్చి కూడా ఏమనేవారు, ఈశ్వరార్పణం. ఈశ్వరార్పణము అంటే భగవంతుడా ఈ సేవ వల్ల ఏదైతే ఫలితం అనేటువంటిది నాకు లభించిందో ఆ ఫలితాన్ని కూడా నేను నీకే అర్పించేస్తున్నాను. ఇప్పుడు భగవంతుడు ఏం చేస్తారు, దాన్ని 1,00,000,000 అయ్యి మళ్ళీ మనకి తిరిగి ఇస్తారు. కాబట్టి సేవ అనేటువంటి దానికి చాలా గుడుల్లో కూడా సేవా కార్యక్రమాలు పెడతారు. మీరు సిక్కుల యొక్క గురుద్వారాలకు వెళ్ళండి, అక్కడ లంగర్ అని పెడతారు. గురుద్వారాలో మీరు ఎప్పుడన్నా వెళ్ళండి, భోజనం లేదు అని అనరు. పెద్ద పెద్ద కోటీశ్వరులు, ఆఖరికి మన ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు కూడా లంగర్లో వెళ్ళి సేవ చేయడం అంటే చాలా మహాభాగ్యంగా వాళ్ళు భావిస్తూ ఉంటారు. అలాగే పెద్ద పెద్ద గుడుల్లో కూడా అన్నదానము, అన్న సేవ ఇవన్నీ పెడుతూ ఉంటారు. ఎందుకంటే సేవ అనేటువంటిది పరమాత్మునికి చాలా ఇష్టమైనటువంటి. ఎందుకంటే మిగిలిన వాటి అన్నిట్లోనూ మన కోసం మనం చేసుకుంటున్నాం, కానీ పాద సేవనం, పరమాత్ముని యొక్క సేవ. పరమాత్ముని యొక్క సేవ అంటే ఆయన యొక్క సృష్టి యొక్క సేవ, ఆయన సృష్టించినటువంటి ఈ జీవరాశులందరి యొక్క సేవ. కాబట్టి ఈ సేవ అనేటువంటిది పరమాత్మునికి చాలా ఇష్టమైనటువంటిది. మనం తనుతో మనం సేవ చేయొచ్చు. మీరు బ్రహ్మకుమారీస్ కానీ వచ్చి చూసినట్లయితే ఇక్కడ అందరినీ సేవాధారులు అని అంటారు. అందరూ సేవాధారులే. వాళ్ళు స్టేజ్ ఎక్కి స్పీచ్ ఇచ్చిన వాళ్ళు సేవాధారులే, గదులు తుడిచేవాళ్ళన్నా సేవాధారులే, కార్లు నడిపేవాళ్ళన్నా సేవాధారులే. అందరూ కూడా ఇక్కడ సేవలో స్వచ్ఛందంగా వాళ్ళు పాల్గొంటారు. ఒకరికి వంట చేయడం బాగా వచ్చనుకోండి, వాళ్ళు వంట చేసే సేవ చేస్తారు. ఒకరికి మంచి వాక్చాతుర్యం ఉన్నట్లయితే మంచి వాచా సేవ అనేటువంటిది చేస్తారు.
కొంతమందికి ఎలక్ట్రికల్ పనులు, కార్పెంటరీ పనులు ఇవి వస్తే ఆ సేవ అనేటువంటిది చేస్తారు. కాబట్టి ఈ విధంగా సేవా కార్యక్రమాల్లో బ్రహ్మకుమారీస్ పాల్గొనడం జరుగుతుంది. ఇలాగే మనం అనేక ఆధ్యాత్మిక సంస్థలు మీరు ఎక్కడన్నా చూసినా కూడా పరమాత్ముడు చెప్పినటువంటి అనేక విద్యా విధానాల్లో సేవ అనేటువంటిది చాలా ముఖ్యం. రెండు, ధన సేవ ఎలాగా ఉండనే ఉంది. ఎందుకంటే చాలా ఆధ్యాత్మిక సంస్థల్లో చాలామంది వాళ్ళ జీవితాలను ఇక్కడ సమర్పితం చేస్తారు, వాళ్ళకి బయట ఇంకా సంపాదన ఏమీ కూడా వాళ్ళకు ఉండదు. కాబట్టి అలాంటి నిజాయితీ గలగా దుర్వినియోగం కాకుండా ఏవైతే సంస్థలు ఉంటాయో అక్కడ మనం ధన సేవ కానీ చేసినట్లయితే గవర్నమెంట్ కూడా చాలా రాయితీలు ఇస్తూ ఉంటుంది. పైగా అక్కడ ఎవరైతే నివసిస్తున్నటువంటి ఆ ఆధ్యాత్మిక వేత్తలు ఎవరికైతే ఉంటుందో వాళ్ళ పోషణ అనేటువంటిది జరుగుతుంది అన్నమాట. ఇది కాక మనసుతో చేసేటువంటి సేవ. మనసుతో చేసేటువంటి సేవ అంటే మనసులో శుభభావన, శుభ కామన ఉంచుకోవడం. అందుకే సర్వే జన సుఖినో భవంతు అంటారు, లోకా సమస్త సుఖినో భవంతు అంటారు. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్, లోకా సమస్త సుఖినో భవంతు. అంటే మన మనస్ఫూర్తిగా, మన మనస్సు ద్వారా మొత్తం మానవాళి, మానవాళి అంటే ఇక్కడ కేవలం మనుషులనే కాదు, ప్రకృతి, వన్యప్రాణులు, చీమ ఏంటి, పాము ఏంటి, ప్రతి దాని యొక్క మంచి శుభం కోరుకోడు, అది మనస సేవ. కాబట్టి పాద సేవను, సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మనకి తెలియనటువంటి ఒక ఆత్మసంతృప్తి అనేటువంటిది కలుగుతుంది. కానీ అండర్లైన్ చేసుకోవాల్సిన పదం ఏంటి, నిస్వార్థం. ఎందుకంటే సేవా మార్గంలో మనకి చాలా అడ్డంకులు వస్తూ ఉంటాయి. మనం మంచి పని చేద్దామని వెళ్తే వెనకతలు లాగేవాళ్ళు ఉంటారు, ఈ ఎండలో ఏమి వెళ్తావులే, మేము ఎప్పటి నుంచి ఏది కొనుక్కోవాలనుకుంటున్నాం కదా, వాళ్ళకెవరికో ఇచ్చేపోయి చగ్గేది కొనుక్కో, మనకే అనిపిస్తూ ఉంటుంది కొత్త టీవీ కొనుక్కుందాం, కొత్త కారు కొనుక్కుందాము అనేసి. మనకున్న కారు బాగానే ఉంటుంది, మన దగ్గర డబ్బు ఉంది కాబట్టి కొనుక్కుందాం. ఇలాగా సేవా మార్గంలో మనకి చాలా అడ్డంకులు అనేటువంటివి వస్తూ ఉంటాయి. కానీ వాటిని అధిగమించి ఎప్పుడైతే మనం సేవనం అనేటువంటి ఈ యొక్క భాగం ఏదైతే ఉందో, శ్రవణం, కీర్తనం, స్మరణం తర్వాత సేవనం అనేటువంటి భాగం ఏదైతే ఉందో దీన్ని చెప్తారు. దీనికి గుర్తుగానే మనం అనేక మంది గొప్ప భక్తుల్ని మనం చూస్తూ ఉంటాం. శబరి భక్త శిరోమణి శబరి ఏమిచ్చింది శ్రీరామచంద్రమూర్తికి, ఎంగిలి పడ్డ రేగిపళ్ళు. కానీ ఆమెలో ఎంత సేవాభావన ఉంది, నా రాముడు నా ఇంటికి వస్తే నా రాముడికి నేను ఏమీ పెట్టకుండా ఎలా పంపిస్తాను అని. ఆమె దగ్గర కేవలం రేగిపళ్ళు ఉన్నాయి, కానీ పెట్టేటప్పుడు కూడా ఆమె భావన ఎలా ఉంది, అమ్మో ఇవి కుళ్ళిపోయినవి అయితే మళ్ళీ బాగోదు అని చెప్పి ఆమె రుచి చూసి ఇది బాగుంది, ఇది పుల్లగా లేదు, ఇది కుళ్ళిపోలేదు, తీయగా ఉందని అనుకున్నదే ఆమె శ్రీరామచంద్రుడికి పెట్టి. అలాగే రామదాసు యొక్క ఉదాహరణ. కాబట్టి సేవనం అనేటువంటిది కేవలం మన గురించే కాకుండా మన సమాజంలో ఉన్నటువంటి మానవాళి, అన్ని జీవరాశులకి, ప్రకృతికి కూడా మనం సేవ అనేటువంటిది చెయ్యడం. ఎందుకు ఈ పద్ధతిని అనేటువంటిది పెట్టారు అంటే మనిషి కేవలం తన కోసమే కాదు, తన చుట్టూ ఉన్న సమాజం గురించి కూడా జీవించాలి. కేవలం నా పొట్ట నిండిందా అనేదే కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉన్నారు అనేసి. ఎందుకంటే మనది ఒక సొసైటీ, ఒక సమాజం. కాబట్టి సేవనం అనేటువంటి పద్ధతిని కూడా పెట్టడం జరిగింది. తర్వాత ఉన్నటువంటిది అర్చనం, అంటే వర్షిప్ చేయడం. అర్చన అనేక కార్యక్రమాలు అనేటువంటివి ఉంటాయి. ఎన్ని రకాలుగా అర్చన చేస్తూ ఉంటాం మనం, కుంకుమ అర్చన అంటాము, క్షీరార్చనం అంటాము, తులసీ దళాలతో అర్చన చేస్తాము, అక్షింతలతో మనం అర్చన చేస్తాము, అలా కొంతమంది నేతో, ఇంకా ఇప్పుడు ఇంకా కొత్తగా వచ్చిన డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. సో కాబట్టి అన్నీ కూడా ఏం చేస్తామని తీసుకెళ్ళి శివలింగం మీద పోస్తూ ఉంటాం. ఎస్పెషల్లీ రుద్రాభిషేకాలు అవి చేసినప్పుడు ఏం చేస్తూ ఉంటాం, కొంచెం పాలు, కొంచెం పెరుగు, కొంచెం తేనె, ఇలాగన్నీ కూడా వేస్తూ ఉంటాం. అలాగే సత్యనారాయణ స్వామి వ్రతం చేసినప్పుడు కూడా ఇవన్నీ కూడా కలిపి తీర్థం కింద మనం పుచ్చుకోవడం జరుగుతుంది. ఈ విధంగా అర్చన, అలాగే అక్షింతలతో మనం చేస్తూ ఉంటాం, చాలా శుభం అని చెప్పి ఆ అర్చన చేసిన అక్షింతలు తీసుకెళ్ళి మనం అందరికీ కూడా పంచుతూ ఉంటాం. అర్చన అంటే ఏంటంటే ఎవరి స్థితికి తగ్గట్టు,
కొంతమంది మామూలు తులసీ దళాలతో అర్చన చేయొచ్చు, కొంతమంది బంగారు పుష్పాలతో అర్చన చేయొచ్చు. అని భగవంతుడు దేన్ని చూస్తారు? అర్చన చేసే వ్యక్తి యొక్క భావన, వారి యొక్క మనసుని చూస్తారు. అందుకనే మారు శివుని దేంతో చేస్తారు? మారేడు దళాలు. అవి ఎంత ఉంటాయి? శివరాత్రి అప్పుడు 20 రూపాయలకి అయితే మొత్తం అంతా కలిపి ఇంత కట్టిస్తారు కొట్లు. ప్రతి ఒక్కళ్ళు, ఎంత పేదవాడైనా మహాకోటీశ్వరుడైనా, ప్రతి ఒక్కరూ కూడా భగవంతుడికి సమానము. ఎవరు ఏ విధంగా పూజ చేసినా కూడా అందరూ కూడా నా పిల్లలే. తల్లికి ఇద్దరు పిల్లలు ఉండొచ్చు, ఒకటి చాలా కోటీశ్వరుడు అవ్వచ్చు, ఒకళ్ళు మామూలుగా ఉండొచ్చు, కానీ తల్లి ఇద్దరు కొడుకుల్లో ఎవరికి దెబ్బ తగిలినా తల్లి ఈక్వల్గా బాధపడుతుంది. ఇద్దరిలో ఎవరికి అనారోగ్యం చేసినా ఈక్వల్గా బాధపడుతుంది తల్లి. మరి భగవంతుడు అంటే తల్లులకే తల్లి, తండ్రులకే తండ్రి. కాబట్టి అర్చన విధానం అనేటువంటిది మన భావనని, పరమాత్ముడి పట్ల మనకు ఉన్నటువంటి ప్రేమను చూపించేటువంటి ఒక పద్ధతి. కాబట్టి ఈ విధంగా అర్చనతో కూడా మనం భగవంతుణ్ణి ఆరాధించవచ్చు అని మనకి తెలియచేయటం జరిగింది. అయితే ఇప్పుడు ఈ అర్చనలో కూడా రకరకాల ప్రోగ్రామ్స్, రకరకాల రేంజెస్ అనేటువంటివి తయారయ్యాయి, పలానా రోజు పలానా చేస్తే మంచిది అని. కానీ ఏదైనా కూడా అర్చన అనేటువంటిది వచ్చినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైనటువంటి పదం ఏంటి? భావన. నా భావన ఎలా ఉంది? నా శ్రద్ధ ఎంత ఉంది? నా యొక్క ఇంటెన్షన్ ఎలాగుంది? ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి సేవనం గురించి మనం తెలుసుకున్నాం, అర్చనం గురించి తెలుసుకున్నాం. మూడవది చాలా సూక్ష్మమైనటువంటిది, ఆరవ పద్ధతి ఇది, వందనం. అంటే శిరస్సు వంచి నమస్కరించడం. ఏంటి దాని అర్థం? ఒక క్షణం ఆలోచించండి. శిరస్సు వంచి నమస్కరించడం అంటే నా అనేటువంటి అహంకారాన్ని భగవంతుడు ఎదురుగుండా సమర్పణ చెయ్యడం. మనం ఎవరికన్నా వినయ విధేయతలతో నమస్కరించినప్పుడు ఎలా చేస్తాం? కేవలం రెండు చేతులు ఇలా పెట్టాం, తల కూడా వంచుతాం. తల అనేటువంటి దేనికి గుర్తు? అహం, అహంకారానికి గుర్తు. అందుకే ఎక్కువగా మనం తలనీలాలే ఇస్తాం. జుత్తే ఎందుకు ఇస్తారు ఎక్కువ భగవంతుడికి? ఎందుకంటే మనిషికి అన్నిటికన్నా ఉన్నాయి పెద్ద అహంకారం ఏంటి? రూపం యొక్క అహంకారం. దాంట్లో కురులు అనేటువంటివి చాలా ముఖ్యమైనటువంటివి. మనం ఒక షాపింగ్ మాల్కి వెళ్ళినట్లయితే జుత్తు పోషణానికి సంబంధించిన ఎన్ని ఉంటాయి. ఒకప్పుడు కొబ్బరి నూనె, కుంకుడుగాయలు ఉండేవి అంతే. ఇప్పుడు కొబ్బరి నూనెల్లో కూడా 100 రకాల కొబ్బరి నూనెలు వచ్చినాయి, హెయిర్ ఆయిల్స్ వచ్చాయి. షాంపూల్లో కూడా షాంపూ ముందుకొకటి, షాంపూ తర్వాత అయ్యాక ఒకటి, తలంతా ఆరిపోయిన తర్వాత రాసుకోవడానికి ఒకటి, రాత్రి రాసుకోవడానికి ఒకటి, పగలు రాసుకోవడానికి ఒకటి. స్నానం చేయడానికి కూడా అన్ని రకాల పద్ధతులు ఉండవు, కానీ జుత్తును కాపాడుకోవడానికి ఉన్నన్ని ప్రొడక్ట్స్ స్నానం చేయడానికి కూడా ఉండవు. ఒక్క వెంటుక తెల్లగా అవ్వనివ్వండి, దాన్ని నల్లగా చేసే వరకు మనం ప్రయత్నిస్తూనే ఉంటాం. మగవారికి అయితే మధ్యలో ఎక్కడైనా చిన్న 4 ఎంటికలు పోనివ్వండి, అది పెళ్లి కాని మగవారికి అయితే ఇంకా చింత పట్టుకుంటుంది, అమ్మో బట్టతలు వచ్చేస్తే నాకెవరు పిల్లనిస్తారు అని. కాబట్టి జుత్తు అనేటువంటిది చాలా ఒక రకమైనటువంటి ఒక దర్పణానికి అనేటువంటిది గుర్తు అన్నమాట. నిగనిగలాడే కురులు, వంకీలు తిరిగిన కురులు అంటూ ఉంటారు. అందుకనే జుత్తు భగవంతుడికి ఇచ్చేయమంటారు. సో అక్కడ స్థూలంగా శిరస్సు యొక్క కేశాలను ఇవ్వడం ఒకటైతే, మనం ఎప్పుడైతే శిరస్సు వంచి భగవంతునికి ఇస్తున్నామో, నేను నాది అనేటువంటి అహంకారాన్ని నేను నీకు ఇచ్చేస్తున్నాను, అది దాని యొక్క గుర్తు. కొంతమంది సాష్టాంగమే పడిపోతారు మొత్తం, అంటే నా సర్వస్వాన్ని నేను నీకు అర్పించేస్తున్నాను, వందనం చేస్తున్నాను, నేను నీకు నమస్కరిస్తున్నాను. ఎప్పుడైతే ఈ విధంగా మన నేను అనేటువంటి అహంకారాన్ని ఎప్పటి వరకు అయితే మనం ఇవ్వమో, అప్పటి వరకు మనం పరమాత్మని యొక్క సంపూర్ణమైనటువంటి శాంతిని, సుఖాన్ని మనం అనుభూతి చేసుకోలేం. భగవంతుడికి మనకి మధ్య ఉన్నటువంటి ఆ బ్యారియరే ఏంటి? నేను నాది అనేటువంటి భావన. నేను ఇంత, నేను పలానా,
ఒకసారి అంటారనమాట, ఒక రాజుగారు ఎంత ధనికుడు ఉంటాడంటే ఒక గురువుగారిని అడుగుతాడు, స్వామీజీ నేను నా రాజమందిరంలో ఎక్కడా లేనిలాంటి దేవాలయం కట్టిద్దామనుకుంటున్నాను, ఎక్కడ ప్రపంచంలోనే అత్యంత విలువైన రాతిని తెచ్చి మణిమాణిక్యాలు తెచ్చి నేను సుందరమైనటువంటి ఆలయాన్ని నా రాజమందిరంలో కట్టిద్దాం అనుకుంటున్నాను, దానికి మీరు ముహూర్తం పెట్టండి అంటారు. అప్పుడు స్వామీజీ నవ్వి ఏమంటారంటే, నాయన నీ సంకల్పం చాలా మంచిది, కానీ ఎప్పుడూ గుర్తుపెట్టుకో భక్తుడు దేవుడి దగ్గరికి వెళ్ళాలి, దేవుణ్ణి తన దగ్గర తెచ్చుకోవాలని ఎప్పుడూ కోరుకోకూడదు. అంటే చూసారా, ఆ ఒక్క మాటతో ఆ రాజు యొక్క అహంకారం పటాపంచలవుతుంది. చి నేను ఎంత అల్పంగా ఆలోచిస్తున్నాను, ఇదంతా నాకు ఇచ్చిందే ఆ పరమేశ్వరుడు, అలాంటిది ఆ పరమేశ్వరుడికి నేనెవరిని గుడి కట్టించడానికి, అది నా రాజమందిరంలో నేనిలా కట్టిద్దాం అనుకుంటున్నాను, ఆయన అనుగ్రహం లేదే నేను అసలు ఎలా కట్టించగలను. చూడండి, కొంతమందికి ఎన్నోసార్లు మేము మౌంట్ ఆబుకు రమ్మంటాం, రాజస్థాన్ మౌంట్ ఆబు బ్రహ్మకుమారీస్ తాలూకా హెడ్ క్వార్టర్స్, గత 70-80 సంవత్సరాలుగా మహా తపస్సు జరుగుతున్నటువంటి భూమి, పాపం కొంతమంది ఫ్లైట్ టికెట్ చేయించుకున్నా కూడా క్యాన్సిల్ చేసుకోవాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి, వాళ్ళు ఎంతో బాధపడుతూ ఉంటారు, అయ్యో మేము అంత పుణ్యభూమికి రావాలని కూడా మేము రాలేకపోతున్నాం. అందుకే దేనికైనా సరే ఎంత మనల్ని మనం ఈ నేను నాది అనేటువంటి అహంకారాన్ని మనం ఎంతెంత అయితే మనం వదిలేస్తామో అంతంతగా మనం భగవంతుడికి మనం చేరువగా అవుతాము. అందుకే కదా గుడికి వెళ్ళినప్పుడు శిరస్సు మీద ఏ విధమైనటువంటి టోపీని తీసేయమంటారు, చాలామంది అండుందని చెప్పి టోపీ పెట్టుకుని వెళ్తారు, పూజారి ఏమంటారు టోపీ తీయండి అంటారు, ఎందుకు తీయమంటారు టోపీ అంటే, టోపీ అంటే శిరస్త్రాణం అనేటువంటిది ఒక అహంకారానికి గుర్తు. అందుకే కదా ఒకప్పుడు రాజులు ఉండేటప్పుడు రాజులకు ఒక రకమైనటువంటి కిరీటం ఉండేది, మంత్రులకి వీళ్ళకు ఒక రకంగా ఉంటుంది, సైనికులకు ఒక రకంగా ఉంటుంది, అధికారులకు ఒక రకంగా ఉంటుంది, అది వాళ్ళ స్టేటస్ని సింబలైజ్ చేస్తుంది. కానీ భగవంతుడు ఎదుర్కొన్న అందరూ సమానమే, అందుకే రాజైనా ఎవరైనా కూడా తల మీద క్యాప్ కానీ టోపీలు కానీ పెట్టుకోకూడదు అని చెప్పి నిజంగా శాస్త్రం పాటించే వాళ్ళు అయితే పెట్టుకోరు, తీసేస్తారు ఆ కొద్ది క్షణాలైనా సరే. సో విధంగా వందనం అంటే నేను శిరస్సు ఉంచి నేను నీకు నమస్కరిస్తున్నాను. శిరస్సు అంటే ఏంటి, ఇక్కడ మనకు అర్థమైంది అహం, నేను నాది అనేటువంటి ఈ అహం. అందుకే రావణాసురుడు అంత గొప్ప శివభక్తుడైనా కూడా ఎందుకు ఆయన పరాజయం పాలు పొందాడు అంటే అహంకారం వల్లే. యుద్ధమంతా అయిపోయిన తర్వాత శ్రీరామచంద్రుడి మూర్తి అయోధ్యకు వచ్చేసిన తర్వాత తల్లి అని కొడుకును అభినందిస్తూ ఉంటుంది, నాయన నువ్వు రావణాసురుడు వంటి గొప్ప వీరుణ్ణే నువ్వు వధించావా అని అంటాడు. శ్రీరామచంద్రమూర్తి ఎంతో వినయంగా ఏమంటాడు, అమ్మ నేను కాదు రావణుణ్ణి చంపింది, రావణుణ్ణి రావణుడే చంపుకున్నాడు అని. ఎందుకు, ఆయనకు ఒక తల కాదు, ఎన్ని తలలు ఉన్నాయి ఆయనకి, 10 తలల అహంకారం అనేటువంటిది ఉంది. ఇప్పుడు మనిషికి 10 కన్నా ఎక్కువ తలలే ఉన్నాయి, కాబట్టి ఈ 10 తలలు రావణాసురుడుకున్న కారణంగా అంటే అంత అహం ఆయనకున్న కారణంగానే అయినా శ్రీరామచంద్రమూర్తి ఎవరో ఆయన గుర్తించలేకపోయాడు, ఒక సాధారణ మానవుడి కిందే చూశాడు. ఎందుకు అహంకారం అనేటువంటిది ఆయన యొక్క కళ్ళని కప్పేసింది. కాబట్టి ఎప్పుడైతే ఈ అహాన్ని ఎప్పుడైతే మనం సమర్పణ చేస్తామో దానికి గుర్తుగానే దశావతారాల్లో కథ చెప్తారు కదా, బలిచక్రవర్తి యొక్క కథ. వామనుడు వచ్చినప్పుడు ఏమంటాడు, ఆకాశం ఇచ్చేశాడు, భూమి ఇచ్చాడు, ఇంక ఇవ్వడానికి ఏం మిగలలేదు, నన్ను స్వీకరించని శిరస్సునిచ్చాడు. సో ఈ కథలన్నీ కూడా వీటి వెనకాతల మన లైఫ్కి సంబంధించి మన లైఫ్ని ఎలా జీవించాలని చెప్పేటువంటి గొప్ప సత్యాలు అనేటువంటివి ఉన్నాయి. సో అంత ఆకాశానికి అంత భూమికి కూడా సమానమైనటువంటిది నేను అనేటువంటి అహంకారం. అందుకే మూడోది ఇంకేమీ మిగలలేదు, నా శిరస్సుని తీసుకో అని చెప్పేసి బలిచక్రవర్తి వామనుడికి ఇచ్చినట్టుగా చూపెట్టడం జరిగింది. కాబట్టి రెండవ భాగమైనటువంటి ఈ సేవనం, అర్చనం మరియు వందనం, ఈ మూడు భాగాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్కువ భావన ప్రధానమైనటువంటివి.
అంటే అంతర్గతంగా మనలో ఉన్నటువంటి ఇంటర్నల్ డివోషన్ ఏదైతే ఉందో అది వ్యక్తపరిచేటువంటి విధానం అన్నమాట ఇది. కాబట్టి మనం ఈ పద్ధతులు అన్నిట్లో మనం చూస్తూ ఉంటే మనం హయ్యర్ లెవెల్స్కి వెళ్ళే కొద్దీ ఇంకా డీప్గా లోపలికి మనం ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది. బాహ్యత పోయి అంతర్ముఖత అనేటువంటిది ఎక్కువగా ప్రవేశిస్తూ ఉంటుంది. అందుకే భగవంతుని సేవనం అంటే బయటికి కనిపించేటువంటి వేషంతో కానీ, మనం ధరించే వస్త్రాలతో కానీ, మన రూపురేఖల బట్టి ఉండేటువంటి విషయం కాదు, అది మనసుతో సంబంధించినటువంటి విషయం. అందుకనే మనం చిన్నతనం నుంచి పిల్లలకి కూడా ఓ రోజు లెగవగానే దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోవాలి, పండగలు వచ్చినప్పుడు గుడులకు తీసుకుని వెళ్ళడం, ఇలాంటి కల్చర్ని ట్రెడిషన్ని లోనే ఈ 9 రకాల విధానాల్ని సమ్మేళనం చేసేశారు, కలిపేశారు. ఉదయం లేచిన వెంటనే దేవుని దండం పెట్టుకోమని చెప్తాం, అందులో ఆల్రెడీ శ్రవణం అనేటువంటిది వచ్చేసింది, కీర్తనం అనేటువంటిది వచ్చేసింది. అలాగే వారానికి ఒకసారి ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు ఉంటుంది, సోమవారం ఒకటి, మంగళవారం ఒకటి అని చెప్పేసి ఆ రోజు గుడికి వెళ్ళాలి, గుడికి వెళ్ళినప్పుడు దండం పెట్టుకోవాలి, సాష్టాంగం పడాలి. ఎందుకంటే ఈ 9 రకాలు కూడా మన జీవన విధానంలో సమ్మేళనం చేసిన కారణంగా మన జీవితం ఒక సాధారణమైన భోగ విలాసమైన జీవితం కాకుండా ఆధ్యాత్మిక విలువలతో కూడినటువంటి ఆధ్యాత్మిక జీవన విధానంగా తయారవుతుంది. తర్వాతది 7వది దాస్యము, అంటే నేను దాసుడను అని. దాసుడు అంటే ఏంటి? దాసుడు అంటే ఏంటి? చీపుర్లు పట్టుకుని గుళ్ళన్ని తుడవడమా? కాదు, అది కూడా మంచి సేవే. దాస్యము అని దేన్ని అంటాము అంటే ఇంకా నా అనేటువంటిది లేనే లేదు, నీ ఇష్టానుసారంగా నేను నడుస్తాను. భగవంతుడు చేయించేవాడు, నేను కేవలం నిమిత్తంగా అయ్యి చేసే దానిని. దాసుడికి ఇష్టాయిష్టాలు ఉంటాయా? యజమాని ఎలా చెప్తే అలా చేస్తాడంటే, యజమాని ఎక్కడ పని చేయమంటే అక్కడ చేస్తాడు, ఎలా చేయమంటే అలా చేస్తాడు. సో దాస్యము అంటే సంపూర్ణ సమర్పణ, అంటే పరమాత్ముడు ఏ విధంగా నన్ను నడిపిస్తే నేను అలాగే నడుచుకుంటాను. ఆయన యొక్క శ్రేష్ఠ మతం, శ్రీమతం ఏదైతే ఉందో దాని అనుసారంగానే నా జీవితాన్ని నేను నడుచుకుంటాను, కానీ నా మన్మతాన్ని కానీ పరమతాన్ని కానీ అందులో నేను ఇంక్లూడ్ చెయ్యను, అందులో నేను కలపను. ఎందుకంటే మొత్తం ప్రపంచానికి మనం భగవంతుని ఏమంటాం? జగన్నాటక సూత్రధారి అని అంటాం. సో ఈ సృష్టి అనేటువంటి నాటక రంగంలో మనం అందరము పాత్రధారులం. భగవంతుడు దీని యొక్క రచయిత మరియు డైరెక్టర్, క్రియేటర్ అండ్ డైరెక్టర్. సో ఆయనకి తెలుసు మనకి ఏ టైంలో ఎప్పుడు ఏది ఇవ్వాలో, మనతో ఎప్పుడు ఏది చేయించాలో. ఒక్కోసారి మనం చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాం, కానీ అది ఆ టైంలో జరగదు. ఎందుకు? అంటే భగవంతుడికి తెలుసు అది ఆ టైంలో ఇవ్వడం కరెక్ట్ కాదు, ఇది ఏ టైంలో ఎప్పుడు ఏ రూపంలో ఇవ్వాలో మనకు ఆ టైంలో అప్పుడు ఆ రూపంలోనే అది లభిస్తుంది. కాబట్టి మనమేంటి, మన కర్తవ్యం ఏదైతే ఉందో దాన్ని పాటిస్తూ వెళ్ళడమే. అందుకే శ్రీమద్ భగవద్గీతలో ద బెస్ట్ కర్మ ఫిలాసఫీ చెప్పారు. ఏం చెప్పారు? కర్మ చెయ్యడమే నీ వంతు, దాని యొక్క పరిణామం నీ చేతిలో ఎప్పుడూ లేదు. అది ఎప్పుడు ఫలీభూతం అవ్వాలో అది అప్పుడే ఫలీభూతం అవుతుంది. అందుకే కదా ఇప్పుడు పండ్లు చూడండి బయటికి చాలా బాగుంటున్నాయి. ఇప్పుడు మామిడి పళ్ళు సీజన్, మామిడి పళ్ళు వస్తున్నాయి, బయట ఎంత బాగుంటున్నాయి, కానీ ముక్క కట్ చేసి చూస్తే లోపలంతా పచ్చిపచ్చిగా ఉంటుంది. ఎందుకు? దాన్ని కంప్లీట్ వ్యవధి అంతవరకు మనం ఉంచటం లేదు, ముందే బయటికి తీసేస్తున్నాం. వీఆర్ ఇంటర్ఫియరింగ్ విత్ నేచర్, ప్రకృతి ధర్మానికి మనం మధ్యలో చేయబడుతున్నాం. అందుకే దాని నుంచి రావాల్సినటువంటి సంపూర్ణమైనటువంటి రుచిని మనం ఆస్వాదించలేం. అనిపిస్తుందా మామిడి పండు తిన్నట్టు అనిపిస్తుందా? అప్పుడు అదే చెట్టుకే బాగా ముగ్గిన మామిడి పండు చూడండి, కోస్తుంటేనే మన చేతి మీద రసం కారిపోతూ ఉంటుంది. చాలామంది చిన్నపిల్లలు అయితే ఏం చేస్తారు, చేతిని కూడా నాకే సుత్తి తినేస్తారు. ఎందుకు? అక్కడ మనం ప్రకృతి ధర్మాన్ని పూర్తిగా పాటించాం కాబట్టి. అదేవిధంగా మనం కర్మ చేస్తూ వెళ్ళాలి, పరమాత్ముడిని తోడు పెట్టుకుంటూ,
చేయించేటువంటి భగవంతుడు ఏ సమయంలో మనతో ఎలా చేయించాలో, ఏం చేయించాలో దాన్ని ఆయన చేయిస్తూనే ఉంటారు. దీన్ని దాస్యము అనేసి చెప్పడం జరిగింది. అందుకే గొప్ప గొప్ప భక్త శిరోమణులు అందరూ ఈ పేరు వెనక అసలు ఏం పెట్టుకున్నారు, దాసు అని పెట్టుకున్నారు. రామదాసు, తులసీదాసు అని పెట్టుకున్నారు. అంటే నేను అంటూ ఏమీ లేదు భగవంతుడా, నువ్వు ఎలా నడిపిస్తుంటే నేను అలా నడుస్తానని, నువ్వు చేయించేటువంటి వాడివి నేను చేసేవాడు. కరణ్ కరావన్హార్. ఎప్పుడైతే మనం ఈ నిమిత్త భావనలో ఉండి మనం కర్మ చేస్తామో, మనం రిజల్ట్కి మనం టూ మచ్గా అటాచ్ అవ్వం మనం, లేదంటే మనం రిజల్ట్కి చాలా ఎక్కువ మనం అటాచ్ అయిపోతాం. మనం అనుకున్నట్టే రిజల్ట్ రావాలి, మనం అనుకున్న టైంలోనే రావాలి అని మనం చాలాసార్లు టెన్షన్ పడిపోతూ ఉంటాం. కాబట్టి దాస్యము అనేటువంటిది ఒక వెరీ డీప్ ఫీలింగ్. ఇది దీన్ని మనం వ్యక్తీకరించలేము. అర్చనంలో మనం మన స్థితికి తగ్గట్టు అర్చన చేసుకోగలం, మనం అభిషేకాలు చేయించగలం, మనం సేవనంలో మనం మనకి అవకాశం కుదిరినట్టు మనం సేవ చేయగలం. ఆరోగ్యం బాగుంటే తనువుతో చేస్తాం, డబ్బు బాగుంటే ధనంతో చేస్తాం. సో ఇవన్నీ కూడా మనం చూపెట్టగలం, కానీ దాస్యం అనేటువంటి దాన్ని మనం చూపెట్టలేం. అది ఒక డీప్ సీటెడ్ ఫీలింగ్. అది మనం జీవితం సాగించే విధానంలో అది కనిపిస్తుంది. మన ఆత్మ సంతృప్తి దానికి నిదర్శనం అన్నమాట. కాబట్టి ఇవాళ మనము ఈ నాలుగు పద్ధతుల గురించి తెలుసుకున్నాం. వచ్చే మానస ఎపిసోడ్లో ఈ నవరస భక్తి విధానంలో ఇంకొన్ని మార్గాల గురించి తెలుసుకుందాం. ఓం శాంతి, నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.